ఇక ఇది ఇట్లుంటే రైతును ముంచిన పత్తి వరుస వానలతో పది లక్షల ఎకరాల్లో నష్టం మరో పది లక్షల ఎకరాల్లో పంటలకు తెగుళ్ళు సగానికి తగ్గిన దిగుబడి లాగుబడి ఎల్లుడు కష్టమే అమ్మకపోతే అగువ కడుగుతున్నారు అమ్ము అమ్ముకోబోతే అగువ కడుగుతున్నారు గుడ్డి పత్తికి వస్తలే క్వింటాల్ మూడు వేలే సర్కారు చెప్పిందని ఈసారి ఎక్కువగా సాగు చేసిన రైతులు పదిహేను లక్షల ఎకరాల్లో పెరిగిన పత్తి పంట చూసిరు కదా కేసీఆర్ ముచ్చట చెప్తే చందన చెందన ఉంటుంది అన్నట్టు పత్తేరి పత్తేరి బంగారం తెల్ల బంగారం అన్నడా పత్తి పని ఒడిసిపోయింది అందుకే నేను చెప్తానే ఉంటా కేసీఆర్ మాటలు వినకొరి రైతన్నలారా ఆయన మాటలని మీరు ఆయన మాటలు ఇని పోయి పత్తి సేనులు ఆ సేనులు ఈ వేస్తారు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు నిన్న జరిగింది గదే నిన్న మునుగోడు కాడ గంగోరి గుడెం కాడ నేను పోయినా వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన మర్రి వెంకట్ కుటుం కుటుంబం దగ్గరికి పోతే ఏంది ప్రధాన కారణం అంటే అటు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తా ఉన్నాడు ఆ ఉద్యోగం పోయింది ఏ నెల సంధి జీతాలు లేవు ఏం చేయాలని చెప్పి పత్తిసేను కౌలుకి తీసుకున్నాడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని అందులో వేస్తే మొత్తం కలిసి వాన గొట్టుకపోయిందట అసలు వెళ్ళలేని పరిస్థితికి వచ్చింది నాలుగు లక్షలు అప్ప అయిపోయింది ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు కేసీఆర్ మాటలు ఇంటికి ఒక గిట్ట జరుగుతుంది అందుకోసమే ఇన్ని రోజులు మీరు వ్యవసాయం చేయలేదా ఎవరి మాటలు చేసిరు కేసీఆర్ తన తనకు తనకు మంచి జరిగేటువంటి పని చేస్తాడు తప్ప ప్రజలకు మంచి జరిగే పని చెప్పాడు మీకు ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోరా ముచ్చట ఇగో మొదటి కాత మొత్తం పోయింది ఎకరం చేను వేసినాం ఆగస్టులో వానలు జాలు పట్టి పోయింది పూత ఖాత రాలింది పత్తి కాయలు నల్లగా మారి మురిగిపోయినాయి వేళ్ళు కుల్లిపోయి చెట్లు ఎదగలే కొద్దిగా మిగిలంగా ఎకరం ఎకరం ఎనిమిది మంది కూలీలతో ఏరినాం నాలుగు బస్తాలు వచ్చింది నీరుడు మూడు రోజులు పట్టగా ఈ ఏడు ఒక్క రోజులోనే అయిపోయింది చేను మూడు సార్లు తీసేటోళ్ళం ఇప్పుడు ఇంకో ఖాతా వచ్చేటట్టు లేదు వారం పది రోజులు చూసి పత్తి వీకి మక్కజొన అనుకుంటున్నాం అడుగురి మళ్ళీ కేసీఆర్ ఏ పంట వేస్తే బాగుంటున్నారు అని చెప్పు అడుగురిగా కింటాలు రెండు వేల ఏడు వందలైన అట పత్తి తొమ్మిది వేల పదివేల ముచ్చట చెప్తారు మన వాళ్ళు కింటాలకు ఏడు వేల రెండు వందల రెండు వేల ఏడు వందలే వచ్చిందట నాకున్న భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకొని ఏడు పది ఎకరాల్లో పత్తి పెట్టిన వానలు ఎక్కువ పడి పత్తికాయ సరిగా రాలే పది ఎకరాలకు నలభై క్వింటాలు కూడా వెళ్ళేటట్టు లేదు మొదలు మొదలు ఏరిన పత్తి అమ్మి మొన్న మండలానికి తీసుకపోతే కింటాలకు రెండు వేల ఏడు వందల ధర పెట్టిర్రు ఏడు కింటాలు అమ్మితే వచ్చిన పైసలు కూళ్ళకు కూడా సరిపోలే పండిన ఈ సగం పండనన్నా సర్కారు జల్దిన కొనాలి శక్తి అయిలయ్య చెప్తా ఉన్నాడు సిద్దిపేట జిల్లా సగం సర్కారు కొంటుంది మీ వచ్చి వద్దన్న కేసీఆర్ మాటలు వినకురి దొంగ వ్యవసాయం చేయిస్తుండు మీతోటి అన్ని దోకేబాజీ పనులు చేపిస్తున్నట్టు మీరు వినకపోతేనే పరిస్థితి గిడికొచ్చారు వరుస వానలతో పది లక్షల ఎకరాల్లో పంట నష్టం అట మొత్తం అసెంబ్లీ ఎదుట రైతు ఆత్మహత్య యత్నం పంట నాశనమైంది బతుకు ఆగమైందన్న రైతు మొగులప్ప ఆదుకొమ్మంటే ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన ఇగో చూసుకో తెల్ల బంగారాన్ని నమ్ముకుంటే రైతులకు రైతులను వానలు నట్టేయట ముంచినాయి రాష్ట్ర సర్కారు చెప్పిందని ఎక్కువగా సాగు చేస్తే దిగుబడులు సగానికి పడిపోయి రైతులను మరింత దెబ్బతీసినాయి గుడ్డి పత్తికి ధర వస్తలేదు మిగిలిన సేనులల్లా కాపొస్తలేదు రాష్ట్రంలో వరుస వానలకు లక్షల ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రం తెచ్చిన ఫసల్ బీమాను అమలు చేయకపోవడం ఇటు ఇన్పుట్ సబ్సిడీని కూడా విడుదల చేయకపోవడంతో పత్తి రైతులు నిండా మునిగే పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో కురిసిన వర వరుస వర్షాలు పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి వానల దెబ్బకు పంట మునిగిపోయి భారీగా నష్టం జరిగింది దీంతో ఆరుగాలం కష్టపడి పత్తి సాగు చేసిన రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి పత్తి పంట చేతికి అందే దశలో వరుస వర్షాలతో దెబ్బతిన్నది భూమి తర తడారకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి పంట తడిసి నల్లబడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఓ వైపు దిగుబడి తగ్గిపోతుండగా మరోవైపు పత్తి రంగు మారుతుండటంతో లాగోడీలు కూడా తిరిగి రాని పరిస్థితుల్లో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆవేదనకు గురవుతున్నారు అరవై లక్ అరవై లక్షల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఏటా వానాకాలం సీజన్లో నలభై ఐదు లక్షల ఎకరాల వరకు పత్తి సాగుతుంది సాగవుతుంటుంది ఈసారి రాష్ట్ర ప్రభుత్వం షరతుల సాగుకు ఆదేశించడంతో పాటు అరవై పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని టార్గెట్ చేసింది సర్కారు పెట్టిన టార్గెట్ కంటే ఆరు ఎకరాలు ఎక్కువగానే అరవై లక్షల ఎకరాల్లో రైతులు పత్తి వేశారు సాగు రికార్డు స్థాయిలో పెరిగిన వానల వల్ల దిగుబడి సాగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు పంట వేసి నాలుగు నెలలు అయింది ఇక మన అందులో గడియల తొరసారి పత్రికలో పెద్ద డైలాగ్ రాలే పత్తి పండిందని చెప్పి గానాడు ఓనాడు హెడ్లైన్ వచ్చా కదా ఇక గిది పరిస్థితి ఫలితం గిది